సాగే ప్రజానాయకుడు. నేడు రాష్ట్ర స్థాయిలో సేవలు అందిస్తున్న నెల్లూరు ముందు బిడ్డ మంత్రి గారికి శంకరాచార్య గారు సన్మానిస్తారు. శేఖర్ నాకు ఇచ్చి ఒక నమ్మకంతో ఈరోజు ఇచ్చాడు జీతంలో. ఇంతకన్నా నేను కోరుకునేది కూడా ఏమీ లేదు. ఒకసారి ఒక చెప్పాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యానో తెలియదు. ఎమ్మెల్యే అని జగనన్న పూర్ణిమా అని ఒకసారి ఎమ్మెల్యే ఇంత పెద్ద మంత్రి అని నా జీవితంలో ఇంకా పెద్ద కోరికలు ఉన్నాయి. ఇంకేమైపోతానా ఏమంది లేదు, ప్రశాంతంగా ఉన్నాను చాలు. ఏదేమైనా ఇంకా భగవంతుడు నిర్ణయమే తప్ప నేను గెలిచిన తర్వాత అయిపోయిన తర్వాత చాలామంది నెల్లూరులో నేను ఏదో కక్ష సాధిస్తాను, నేను దండయాత్ర చేస్తాను, నేను ఒక్కొక్కరిని ఇబ్బంది పెడతాను, రకరకాల చాలా చాలా అనుకున్నారు. కానీ నా 6 నెలల్లో కనీసం నా ప్రత్యర్థులు కానీ లేకపోతే నాకు చేయలేని వాళ్ళ మీద కానీ ఒక్క కేసు కూడా ఈరోజుకి నేను నమోదు చేయించలేదు. అది దొంగదో మంచిదో ఏదో కనీసం నేను ఇది కూడా పట్టించుకోవాలి. ఒక్కటంటే ఒక్కటి, ఒక్కరిని కూడా నాకు కరుడు కట్టి నాకు చేయకపోయినా కూడా పర్లేదు. 2014లో చేయలా, 2019లో చేయలా, శత్రువు చేసుకుంటే 2024లో కూడా చేయడు. కనీసం బాగుంటే ఏమన్నా 24లో అయినా చేస్తాడేమో అనుకుని ఆలోచన చేశాను తప్ప దాన్ని శత్రువుగానే తెలియదు. ఎందుకంటే ఒకరి మీద నేను దండయాత్ర చేస్తే శత్రువు అవుతాడు 2024లో కళ్ళు గట్టికి వెళ్ళిపోతాడు. అంతే, అంతమించి సాధించలేము. కానీ కనీసం మళ్ళీ 2024 మళ్ళీ నేను ఎన్నికలకు వెళ్ళాలా, కనీసం అప్పుడైనా నాకు వచ్చి మళ్ళీ సహాయం చేస్తే చాలు. ఎందుకంటే మళ్ళీ ఇట్లాంటి టెన్షన్ అనేది ఉండకూడదు అని నేను ఎవరిని కూడా ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, ఎవరిని కూడా చేయదలుచుకోలేదు. ఏదైనా సరే నాకు 10 మంది చేయలేనంత మాత్రాన ఇంకో 10 మంది చేశారు. భగవంతుడు జగనన్న ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ ఉన్నా చాలు సంతోషం. నేను సాధించిన దానివల్ల నేను ఎవరైనా ఇబ్బంది పెట్టు, దానివల్ల నేను సునకానందం పొందుతానే తప్ప దానివల్ల నాకు ఏం పెద్ద ఒరిగేది ఏమి లేదు, నాకు లాభం అయ్యేది కూడా ఏమీ లేదు. కాబట్టి దాన్ని ఇప్పుడు కూడా నేను సీరియస్గా తీసుకోలేదు. ఆయుష్ అయితే 10 మందికి మంచి చేద్దాం, లేదంటే గమ్ముదా నా వ్యక్తిత్వం నా నైజం కూడా నేను ఎప్పుడు ఏమన్నా ఇబ్బంది పెట్టాలనో ఏమీ లేదు, పెట్టను కూడా. అది ఏ వ్యాపారస్తులైనా ఎవరైనా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళది, వాళ్ళ రెడ్డి వాళ్ళది, వాళ్ళ రాజకీయం వాళ్ళది. సో అదేవిధంగానే నేను ప్రయాణం చేశాను. ఈసారి సంతోషం ఖచ్చితంగా 2024లో మీ అందరి సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి.